హైదరాబాద్ మహానగరంలో పేదలకు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు. ఈ నెల 15 నుంచి అక్టోబర్ లోగా 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని ఆయన ఈ రోజు ప్రకటించారు. నియోజకవర్గానికి 4,000 చొప్పున ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3,000 కుటుంబాలకు నగదు సాయం అందిస్తామని చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. ఎల్బీ నగర్ లో జీవో నెంబర్ 118 కింద రెగ్యులైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గం లోనే 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహలక్ష్మి పథకం కింద 3,000 ఇళ్లు వస్తాయని తెలిపారు. పోలీస్ చౌహాన్ గారు, గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ గారు, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ప్రస్తుత మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు అమ్మాయి కుమార్ గారు, చేసినా ఏ ఛాలెంజ్ తీసుకున్నా మొదలు అట్లే అనిపిస్తుంది. తెలంగాణ 28 రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ అని ఇవాళ భారత ప్రభుత్వమే స్వయంగా గుర్తిస్తాం. తీసుకుంటే ఏం ఒరిగింది ఎల్బీ నగర్కి 9 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత అంటే, ఒకసారి మీ ఫ్లైఓవర్లు చూడండి, ఒకసారి మీ అండర్ పాస్లు చూడండి, ఇక్కడ పరిష్కారమైన కరెంటు సమస్య చూడండి, ఇక్కడ పరిష్కారమైన మంచినీటి సమస్య చూడండి. ఇప్పుడే వారు చెప్పినట్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 2020 సంవత్సరంలో వరదలు వస్తే ఇక్కడ ఈ ప్రాంతం అతలాకుతలమైంది. ఇవాళ కొంత రిలీఫ్ వచ్చింది, మొత్తం అయిపోయిందని నేను అంటలేను. మొత్తం అయిపోయింది, ఎల్బీ నగర్ మొత్తం భూతల స్వర్గం అయిపోయింది, లేదా తెలంగాణ మొత్తం భూతల స్వర్గం అయిందని నేను అనట్లేదు. మెడికల్ సైన్సెస్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టి ఒక్కొక్క చోట 2,000 పడకలతో ఈరోజు మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో బ్రహ్మాండమైన కొత్త హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలైంది. భారతదేశంలో ఎక్కడా లేదు జిల్లాకొక్క మెడికల్ కాలేజ్. దీర్ఘకాలంగా ఎన్నో ఇష్యూస్ని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఒక్కొక్కటిగా అన్నీ రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా, ఇంటర్వ్యూల్లో మాట్లాడినా, ఇంకో చోట మాట్లాడినా, నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, అధికారం చేస్తారు ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అద్భుతంగా రూపొందిద్దుకుంటుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. కొన్ని సమస్యలు ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాలన్నారు. కొన్ని జోన్ చేంజెస్ చెప్పినారు, అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పారు, 18,000 కుటుంబాలు అంటున్నాం కానీ కొంతమంది ఇంకా స్ట్రక్చర్స్ కట్టుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్నారు. తప్పకుండా చేస్తాం ఈ విషయంలో. ఎవరు ఎన్ని పుకార్లు లేపినా దయచేసి నమ్మవద్దు, అది మీ భూమి. ప్రభుత్వం తప్పు వల్ల, ప్రభుత్వం చేసిన తప్పు వల్ల, పొరపాటు వల్ల, ప్రభుత్వంలో ఒక అధికారి చేసిన గతంలో చేసిన పొరపాటు వల్ల మీకు కాకుండా పోయింది, అనవసరంగా ప్రోహిబిటెడ్ లిస్టులో పడింది. మీ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ విషయం ఎన్నో వేదికల మీద అందరికీ వివరించి చెప్పిన తర్వాత నిజానికైతే అది మీకు ఫ్రీగా చేయాలి, ఒక పైసా కూడా తీసుకోకుండా చేయాలి. కానీ ఫ్రీగా చేస్తే ఇవాళ రేపు కోర్టులు కానీ ఇంకోరు కానీ ఇబ్బంది పెడతారేమో, ఉచితంగా ఎందుకు ఇచ్చారు అంటారేమో అని చెప్పి నామినల్గా 250 రూపాయలు గజానికి పెట్టాం. అంత తప్ప మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకొని ఆ పని చేయాలన్నది కాదు. ప్రభుత్వం తాను చేసిన పొరపాటును తాను సవరించుకుంటూ ఈ 18,000 కుటుంబాలకు లాభం చేయాలనే ఒక మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది తప్ప వేరే ఉద్దేశాలేమీ లేవు. ఎమ్మెల్యే గారు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా నేను సావధానంగా విన్నాను, మా అధికారులు అందరూ కూడా నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నాది. నాకు మీ ఎమ్మెల్యే గారిలో బాగా నచ్చేది ఒకటి ఉంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.